రైట్ ఇదే అంశంపై మనతో చర్చించడానికి వైసీపీ ఎమ్మెల్యే ముహమ్మద్ ముస్తఫా ఉన్నారు. ముస్తఫా గారు నమస్కారం అండి. ముస్తఫా గారు వినిపిస్తుందండి? రైట్ ఇదే అంశం పైన మనతో చర్చించడానికి వైసీపీ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా గారు, అలాగే జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, గోపాల్ యాదవ్ గారు, రాజధాని ప్రాంత టీడీపీ అధికారి మరియు కాట అప్పారావు అమరావతి రైతుల దీక్ష నిర్వాహకుడు మనతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముస్తఫా గారు చెప్పండి, ఈరోజు ఆర్ఫై జోన్ లో ఒకటే ఇళ్ళకి శంకుస్థాపన చేశారు, దీనిపైన మీ స్పందన ఏంటి? ముస్తఫా గారు వినిపిస్తుందండి? ముస్తఫా గారు అమ్మాయి అనుకుంటాను, ముస్తఫా గారు కాదు. రైట్, వెంకటేశ్వరరావు గారు. యా వెంకటేశ్వర గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే మేడం. సార్ చెప్పండి, ఆర్ఫై జోన్ లో ఇంటికి ఈరోజు శంకుస్థాపన చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, దీనిపైన మీరు ఏమంటారు? అంటే ఆల్రెడీ ఆర్ఫై జోన్ కి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది, అయినా కానీ ఒక ఇంటికి సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు, దీనిపై మీరు ఎలా స్పందిస్తున్నారు? చూడండి, ముందుగా మీకు అలానే ప్యానెల్ లో ఉన్నటువంటి ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారం. నమస్కారం అండి. మీరేమన్నా మా గుంటూరు నుంచి ముస్తఫా గారు అంటున్నారు, ఇక్కడ స్క్రీన్ మీద ముస్తఫా గారు అమ్మాయి కనిపిస్తా ఉంది. సార్ మీరు చెప్పండి, మీ అభిప్రాయం మీరు చెప్పండి సార్. హలో హలో సార్, వెంకటేశ్వర గారు వినిపిస్తున్నారు? వేరే వాయిస్ వస్తున్నాయి మేడం. సార్ అందరూ ఒకసారి వాయిస్ మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. ముస్తఫా గారు, గోపాల్ యాదవ్ గారు, అప్పారావు గారు, మీ వాయిస్ లో ఒకసారి మ్యూట్ లో పెట్టుకుంటారా దయచేసి. లైవ్ దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది. ఓకే, ఎనీహౌ అందరికి మరొకసారి నమస్కారాలు చెప్తూ చెప్పండి. ఏమని వర్ణించాలి దీన్ని? ఆ పాటలు ఉంటాయి మనకి, ఏమని వర్ణించనట్టుగా. ఇవాళ ముఖ్యమంత్రి గారే ఒక రాష్ట్రానికి అధికారి అయ్యండి, ఒక రాజ్యాంగ పరిపత్తి కలిగినటువంటి పదవిలో ఉండి మీరు అన్నట్టుగా కోర్టులో పెండింగ్ ఉంటే తూనా పడ్డు నాకేంటని చెప్పేసి అక్కడికి వెళ్ళి వాళ్ళకి శంకుస్థాపన చేసిన అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడా? మేము అది అడుగుతున్నాం జనసేన పార్టీ నుంచి. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి అదే రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ నువ్వు అక్కడ పోయి ఆర్భాటంగా ప్రజల సొమ్ముతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక పక్కన వీళ్ళు ఏం మాట్లాడతారు, ఏదో సింహాలు పులి అని వీళ్ళు చెప్తారు. పాపం 6 కిలోమీటర్ల ప్రయాణానికి హెలికాప్టర్లో వెళ్ళినటువంటి ఈ సింహం గారు ఎవరిని గౌరవిస్తున్నట్టు ఇక్కడ చెప్పండి. అసలు దేని మీద గౌరవం ఉంది దీనికి? ఏ వ్యవస్థ మీద గౌరవం ఉంది దీనికి? ఏ ప్రజల మీద గౌరవం ఉంది దీనికి? ఎంత వెంకటేశ్వర గారు చెప్పండి. మాట్లాడుతున్నారు మేడం. సార్ మీరు చెప్పండి సార్. ఎవరి మీద గౌరవం ఉంది వాళ్ళ ఈ ముఖ్యమంత్రి గారికి? ఏమి ధైర్యం ఉంది ఆయనకి? ఎందుకంత కంగారు? అసలు ఎందుకు ఉలుకుపాటు? ఓ పక్కన రిజర్వ్డ్ అని చెప్పేసి హైకోర్టు పెడితే దానికి సంబంధం అడబోయే సభలో ఏం చెప్తున్నాడు? అన్ని అడ్డంకుల్ని అధిగమించి వచ్చాము అని అంత నిశ్చిగ్గుకు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎలా చెప్తాడండి? అన్ని అడ్డంకుల్ని, అన్ని కోర్టులో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా అధిగమించి వచ్చి వాళ్ళని అక్కమ్మల చెల్లెలకి ఇస్తానంటే అంతకంటే మోసం ఏమైనా ఉందా? మేము అదే కదా మోసం చేస్తున్నాడని చెప్పేసి నేను పిలుపునిచ్చాను, నిరసన తెలుపుతామని చెప్పి నిన్న పిలుపునిచ్చిన కారణం కూడా ఇంతగా మోసం చేస్తున్నాడు. ప్రజలు అర్థం చేసుకోవట్లే పాపం. మేమేమంటామంటే ప్రజలు ఆశపడవచ్చు, ఊరకలేదో వస్తుందని ఆశపడవచ్చు, కానీ అది ఆశడా బాబు? మీకు అని చెప్తున్నాం, మిమ్మల్ని ఆశ చూపిస్తున్నాడు, ఆశ చూపిస్తున్నాడు తప్పితే ఆ ఆశ మీకు తీరదు అని ప్రజలు అర్థం చేసుకోమని మేము చెప్తున్నాం. ఎందుకంటే రేపు ఖచ్చితంగా కోర్టుల వ్యతిరేకంగా వచ్చిందనుకోండి, ఏంటండి పరిస్థితి?
ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి ఆ ఖర్చు అంతా కూడా ఎవరిది? అక్కడ ముళ్ళ కంపలు కొట్టావు, రాళ్ళు లేపించావు, అచ్చంగా అసలు మా గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి అయితే ఒక రెండు మూడు నెలల నుంచి రెండో పర్లేదు ఆయనకి, అసలు పరిపాలన అనేది లేదు జిల్లాలో. ఆయనకు తెలిసింది ఏంటంటే ఆ అక్కడ ఉన్నటువంటి ఆ పొలాల దగ్గరకు వచ్చి రాళ్ళు లేపించడము, కంచెలు తీపించడము, దాని మీద డస్ట్ తోపించడము, అంతకు మించి ఆ కలెక్టర్ గారికి రెండో పర్లేదు అసలు. అంటే ఎటు పోతుంది అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన? ఒక శాతగాని వ్యక్తి ఆ సీట్లో కూర్చుంటే ఏ రకంగా ఉంటుందో అనేది వాళ్ళు నిదర్శనం ఇవ్వాలి. గతంలో మీరు ఏమి చేయలేదు కానీ, గతంలో ప్రభుత్వం ఏమి చేయలేదు. మీతో కూడా తెప్పించుకోవాలి మేము. ఏంటో తెలీదు, రాజధాని ఏంటో తెలియదు మీకు, రాజధాని ఎక్కడ వచ్చిందో తెలియదు, అక్కడ భూమిని ఏ రకంగా తీసుకున్నారో తెలియదు, ఏమన్నా ముఖ్యమంత్రి ఏం చేస్తాడో తెలియదు, నువ్వు కూడా వచ్చేసి తెలుగుదేశంలో ఖర్చు పెట్టారు అప్పుడు ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడతావు వినండి, మీరు చెప్పండి. ఏం మాట్లాడుతున్నాను, సంతోషం అంటే అదొకటి నేర్చుకుని వచ్చినట్టున్నారు మీరు కూడా, అంత మించి మీరు కూడా చెప్పాబిచ్చినట్టున్నారు. అది కాదండి ఇంత దుర్మార్గం. అరే గణేష్ వాళ్ళు తల్లి, నీకేమీ తెలియదు ఆదు, నువ్వు నీకేమీ తెలియదు, తెలియదని చెప్పకండి. ఏ ప్రజల దగ్గరికి, ఏ ప్రజల దగ్గరికి వెళ్తామో నీకేం తెలుసు, మాట్లాడతాను లాగా. అట్లా కదండి ఇక్కడ మాట్లాడితే ఏమంటాడు వచ్చి, పేదలకు ఇవ్వకూడదా ఇక్కడ అంటాడు కాసేపు. ఇది రాజధాని అని చెప్పుకుంటున్నారు అంటాడు కాసేపు. రాజధాని అని చెప్పుకున్న దాంట్లో మరి తీసుకొచ్చి పేదలు ఎంత పెట్టావు, నువ్వు రాజధాని కాదు కదా నీ ప్రకారం. ఒక పక్కనే ఏం చెప్తాడు, రాజధానిలో ఎందుకు పేదలు ఉండకూడదు, పేదలతో ఎందుకు నిండకూడదు, ఒక పక్క నువ్వే చెప్తావు, ఒక పక్కన రాజధాని అని చెప్పుకుంటున్నారు అని అంటావు. మళ్ళా ఆయన ఏం మాట్లాడతావు అసలు, ముఖ్యమంత్రిగా హోదాలో ఉండి నువ్వు ఒక పక్కన పేదలందరూ ఉండకూడదు అంటావు. అసలు నువ్వు ఇవాళ ఇస్తున్నటువంటి భూములు, ఆ భూములన్నీ ఏ పేదలవి? ఆ భూములు పేదలవు కదా, ఏ నువ్వు గంపర్తావా, నీ తాత తీసుకొచ్చి రాస్తా ఏమన్నా లేదా? అరే నువ్వు ఆగు తల్లి, నువ్వు ఆగు కృష్ణ వాగు, నువ్వు ఆగమన్నాను మాట్లాడు. అట్లా కదండి ఒక పక్కనేమనో పేదలు ఇవ్వకూడదు అంటాడు. అసలు ఆ తాడికొండ కాన్స్టిట్యున్సీనే ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఇవాళ తీసుకున్న పొలాలన్నీ కూడా కడు పేదలవి, కడు పేదలవి. అవన్నీ కూడా అరెకరం ఉన్న వాళ్ళు, 70 ఎకరం ఉన్న వాళ్ళు, ఏ లోపల ఉన్న వాళ్ళ పొలాలు తీసుకుని వాళ్ళు, వాళ్ళకి ఈ రోజు వరకు కూడా ఏమి సెటిల్ చేయకుండా ఆ పొలాలన్నీ తీసుకొచ్చి నువ్వు ఎవడు తెస్తుంటే ఏమన్నదాన్ని, ఎవడు తత్ సమ్మది, ఎవడు అబ్బ సమ్మది? అరే ఒక పక్కన వాళ్ళు అల్లాడిపోతారు అక్కడ కూర్చొని, మా భూములు రాజధానికి ఇచ్చాము, ఇంతవరకు మాకు ఏమి ఇవ్వలేదు, ప్లాట్లు ఇవ్వలేదు, డెవలప్ చేయలేదు, మాకు ఏమి రావట్లేదు అని ఒక పక్కన వాళ్ళు ఏడుస్తూ కూర్చుంటే, ఒక పక్కన వాళ్ళు ఏడిపిస్తూ ఇంకొకటి తీసుకొచ్చి ఎక్కడి నుంచో తీసుకొచ్చి నువ్వు వాళ్ళందరిలో సగం ఇవాళ పట్టాలు ఇస్తున్నానని చెప్పిన వాళ్ళు సగం మందికి ఇళ్ళు ఉన్నాయి, సగం మందికి షాపులు ఉన్నాయి, వ్యాపారం చేసుకునే షాపులు ఉన్నాయి, వాళ్ళందరినీ నీ కార్యకర్తలు తీసుకొచ్చి అక్కడ పెడతలు ఎదురు పెడతావు నువ్వు. సగం మంది కాదు నిలిపిస్తాం మేము, సగం మందికి ఇళ్ళు ఉన్న వాళ్ళే, సగం మందికి షాపులు ఉన్న వాళ్ళు, షాపులు అద్దెకించుకున్న వాళ్ళ సగం మంది. ఆ ప్రాంతాల్లో ఇళ్ళు నిర్మాణం చేపట్టాలనే ముఖ్య ఉద్దేశంతోనే సగం మంది లబ్ధిదారులు కాకపోయినా. అది ఎందుకు తీసుకొస్తున్నావు, ఎందుకు తీసుకొస్తున్నావు? రాజధాని ప్రాంతంలో ఉన్న వాళ్ళు చోడు ఓటేడు, నువ్వు నాశనం చేసావు కాబట్టి వాళ్ళందరూ ఏడిపిస్తున్నావు కానీ ఓటేరు. అక్కడ నీకు ఓట్లు పడేటట్టుగా చేసుకోవాలంటే ఆగమేఘాల మీద కోర్టులో పెండింగ్ ఉన్నా కానీ తీసుకొచ్చేసి అక్కడ ఎలాంటి ఫెసిలిటీ లేకుండా నేను ఏదో కట్టేస్తున్నాను, అబ్బాయి వీళ్ళకి ఏదో లక్షాది కప్పులు కోటీసులు అయిపోతానని చెప్తూ వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళ పేర్లు అక్కడ రాసి వాళ్ళందరినీ ఓటర్ల జాబితాలో చేర్చి రేపు ఓట్లు లేపించుకునే కార్యక్రమం తప్పితే నిజంగా పేదల మీద ప్రేమ ఉందండి దీనికి? నిజంగా పేదల మీద ప్రేమ అంటే తీసుకెళ్లి ఇవాళ చూడండి, అక్కడ ఇవాళ పరిస్థితి చూడండి, అట్లా ఎట్లంది అక్కడ, ఈ చిన్న వర్షానికి ఏ రకంగా ఉంది అక్కడది?
వాళ్ళందరూ అంట ఓ వాళ్ళందరూ అక్కమ్మల చెల్లెమ్మల ముఖంలో చూసంట. కానీ నీ పక్కన ఏడుస్తున్నటువంటి అక్కమ్మల చెల్లెమ్మల పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ ఎస్సీలు కదా, వాళ్ళందరూ బీసీలు కదా, వాళ్ళ మైనార్టీ లేరా? అదేమంటే నా ఎస్సీ వెంకటేశ్వరరావు గారు, మీరు చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి వైసీపీ వాళ్ళ తరపు నుంచే దానికి సంబంధించిన సమాధానాలు తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాము. ఇప్పుడు చెప్పండి నూర్ షరీఫ్ గారు, వెంకటేశ్వరరావు గారు ఏమంటున్నారంటే అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తున్న ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళలో సగం మందికి పైగా అసలైన అర్హత ఉన్న లబ్ధిదారులు కాదు అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? మేడం చెప్పండి, వినిపిస్తుందా? నూరి షరీఫ్ గారు వినిపిస్తుందా అండి? మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, కొంచెం అన్మ్యూట్ చేసుకోండి. రైట్, గోపాల్ యాదవ్ గారు సార్ చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామానికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటి? అంటే రాజధాని ప్రాంత టీడీపీ పార్టీ నాయకుడిగా ఆర్ఫై జోన్ లో జరిగిన ఈ ఇంటి సంకుస్థాపనకు సంబంధించి మీరు ఎట్లా స్పందించారు? ఒకసారి నా వెనక మనకు వాల్ పోస్ట్ కనిపిస్తుంది కదండి మీ అందరికి, ఆ వాల్ పోస్ట్ మాది మా గ్రామం వచ్చరికి కురగల గ్రామం అండి. సో రాజధానిలోకి ఎంటర్ అవ్వాలన్నా ఈ రాష్ట్రానికే తలమానికంగా ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైన రెండు యూనివర్సిటీలు ఉన్నాయి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలకి వెళ్ళాలన్నా కూడా మా గ్రామం నుండానే వెళ్ళాల్సింది. ఆఖరికి ఈ రోజు ఏదైతే తలపెట్టాడో శంటిస్థలాల పేరుతోటి భూములకి జనాలను తరలించింది కూడా ఈ దారి గుండానండి. ఈ గడిచిన 4.5 ఏళ్లలో ఈయన గవర్నమెంట్ ఎక్కిన తర్వాత రాష్ట్రంలో గుంతలో పడ్డ రోడ్లకి తట్టడి మట్టి పోసి తాబాను బాగలేదు. ఇలా ఎవడమ్మా మొగుడు సొమ్ము భూములు అని చెప్పేసి ఈయన ఆయోచితంగా తీసుకొచ్చి భూములకి నేను పేదలకు ఇల్లుస్తున్నాను, పేదలకు భూములు పంచుతున్నాను, పేదలకు ఇల్లుస్తున్నాను అని చెప్పేసి ఆర్భాటంగా ప్రచార ఆర్భాటాలు చేసుకుంటూ తాడేపల్లి ప్యాలెట్ నుండి పక్కనే 6 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి కృష్ణాపాలంగి వెంకటపాలానికి రావడానికి 12 కోట్లు ఖర్చు పెట్టి హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నాడు. నేనేమంటాడు, ఈ మధ్య ఏ మీటింగ్ వెళ్ళినా కూడా పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం జరుగుతుంది, నేను మీ బిడ్డని అని గొంతు చించుకుని నడుస్తా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో ఒక సర్వే జరిగిందండి, అత్యంత రాష్ట్రంలో దేశంలో కల్లా అత్యంత ధనికవంతమైన సీఎంలు ఎవరయ్యా అంటే నంబర్1 సీఎం జగన్ అన్నాడు. మరి అదే విధంగా రాష్ట్రాల ప్రకారంగా చూసుకుంటే అత్యంత పేదరికంలో ఉన్న అత్యంత అప్పుల్లో కొరికిపోయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అండి. మరి ఇక్కడ తప్పిందారు ఎవరండి? పక్కన ఉన్న 6 కిలోమీటర్లు రూపాయి జీతం తీసుకునే సీఎం పక్కన ఉన్న 6 కిలోమీటర్ల నుంచి శంకుస్థాపన చేయడానికి 12 కోట్లు ఖర్చు పెట్టి ప్రయాణిస్తాడా? అలాగే ఈ శంకుస్థలాలకు సంబంధించి కోర్టు తీర్పు పెండింగ్ లో పెట్టింది, ఆ తిరి తీర్పు వచ్చేంత వరకు ఎందుకు వెయిట్ చేయలేకపోతున్నాడు? ఆషాఢం పెళ్లి కొడుకు ఆత్రం ఎక్కువ అన్నట్టుగా ఈయన గారు చేసే పనులన్నీ ఎలక్షన్ తంటు కోసం ఈ రాజధాని ప్రాంతంలో తాడికొండ నియోజకవర్గం కానీ మంగళగిరి నియోజకవర్గంలో కానీ ఏ ఒక్క ఓటు అయినా సరే అది ఏ పార్టీలకు అతీతంగా వీళ్ళకు ఓటు వేసే మాది ఒక్కడు లేడు. దానికి అనుగుణంగా ఈ మంగళగిరి నియోజకవర్గం నుండి నారా లోకేష్ గారిని ఓడించాల్సిన కొత్త నిశ్చయంతో ఎక్కడ కృష్ణా గుంటూరు జిల్లా నుంచి బయట జనాన్ని తీసుకొచ్చి ఇక్కడ లబ్ధిదారం చేయాలని చెప్పేసి తాపత్రయంలో ఎలక్షన్ తంటి కోసం చేసిన ప్రక్రియ ఇది. అంతేగాని ఈయనకి నిజంగా పేదల పట్ల ప్రేమ ఉంటే గడిచిన 4.5 ఎక్కడ నిద్రపోతున్నాడు? తాడేపాలు దుప్పటిని పడుకున్నాడా? ఏ అప్పుడు ఇప్పుడు దాకా కనపడలేదా? రైట్, గోపాల్ యాదవ్ గారు మాట్లాడండి. మీరు నూరి షరీఫ్ గారు వినిపిస్తుందా అండి? మీ వాయిస్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మాట్లాడితే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అంటారు, ఎవరమ్మా ముగ్గురు ఇచ్చిన సంక్షేమ పథకం అంటున్నారు? అభివృద్ధి చేసి అభివృద్ధి కంపెనీ తెచ్చుకొచ్చి సంపద సృష్టించి సంపద సృష్టించి సంక్షేమ పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్న మన 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు అప్పు చేస్తే మీరు 10 లక్షల కోట్లు అప్పులు చేశారు, అప్పులు చేసి పంచుతారా? అప్పులు చేసి గోపాల్ యాదవ్ గారు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. నూరి షరీఫ్ గారు ఇప్పుడు చెప్పండి, మీరు వెంకటేశ్వర జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే గోపాల్ యాదవ్ గారు ఆరోపిస్తున్నట్లుగా అక్కడ లబ్ధి పొందుతున్న పట్టాదారుల్లో సగానికి పైగా లబ్ధిదారులు అసలైన వాళ్ళు కాదు అంటున్నారు, దీనిపైన మీరేమంటారు?
ఒక మాట లబ్ధిదారు కాదు అని మీరు ఎలా చెప్తారు? అంటే మీ పార్టీ వాళ్ళు కులాలు మతాలు పార్టీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీ అందరికి ఇస్తున్నారు. ఇంకెలా తెలుసు లబ్ధిదారు కాదని? ఒక ఒకవేళ ఒక సెంట్ జగన్ వేరే వాళ్ళకు ఉన్నా కూడా వాళ్ళకి కాకుండా మనల్ని ఎన్రోల్ అయిన వాళ్ళకే సొంత పార్టీ వాళ్ళకు కూడా ఇవ్వకుండా అందరికి ఎవరు అర్హులు అమరావతి ప్రాంతంలో 33 ఎకరాలు తీసుకొని 29 గ్రామాల్లో ఉన్న పేదలను కలగనబడుతుందా? ఇప్పుడు రాజధాని రైతులకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఫ్యాక్టరీ డెవలప్ చేసి ఇచ్చారా? ఫ్యాక్టరీ డెవలప్ చేశారా? అమరావతి నిర్మించారా? మీకు ఏ రకంగా ప్రభుత్వం అవుతాయి? అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన ఎగ్రిమెంట్ పరిస్థితి చెప్పండి. వాళ్ళకి గోపాల్ యాదవ్ గారు ఒక్క నిమిషం, బయట ఎక్కడి నుంచో పేదలు తీసుకొచ్చి ఇక్కడ మీరు గోపాల్ యాదవ్ గారు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి సార్. ఫాతిమా గారు మీరు చెప్పండి, సరే మీరు అన్నట్లుగా లబ్ధిదారులు కాదు అని మీరు ఎలా అంటున్నారు అని అడుగుతున్నారు, సరే ఆ విషయం పక్కన పెట్టండి. ఆర్5 జోన్ ప్రస్తుతానికైతే కోర్టులో కేసు నడుస్తూ ఉంది, ఇంకా తీర్పు అయితే వెలువడలేదు. అలాంటి సందర్భంలో తీర్పు ఎటైనా రావచ్చు, అలాంటి సందర్భంలో మీరు అక్కడ ఇళ్ళు ఎలా కట్టగలుగుతున్నారు, ఇళ్ల శంకుస్థాపన ఎలా చేయగలుగుతున్నారు? రేపటి నాడు కోర్టు తీర్పు ఒకవేళ అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ వస్తే ప్రజాధనం వృధా అయినట్లు కాదా? ప్రజాధనం ఏమి వృధా కాదండి, అనుకూలంగానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించింది, కరెక్ట్ గా ఆలోచన చేసి ఆయన మాట ఇచ్చారు కాబట్టి మాట తప్పని వ్యక్తి, అందుకోసం మాట ఇచ్చిన ప్రకారం ఏ రోజు శంకుస్థాపన చేస్తారు ఆ రోజు పెట్టుకున్నారు అంతే తప్ప మీరు తీర్పు ఖచ్చితంగా. ఈ రోజు మీరు చూడొచ్చు వర్షం ఎప్పుడు పడింది, దేవుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు, దానికి నిదర్శనం ఈ రోజు. ఎందుకనంటే ఆయన శంకుస్థాపన చేసే టైం కానీ ఏ అడ్డంకులు లేకుండా నువ్వు చక్కగా ప్రజల కోసమే చేస్తున్నావని దేవుడు కూడా ఇచ్చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు దగ్గర నుంచి కూడా ఆర్డర్ ఖచ్చితంగా మాకే అనుకున్నాం. అట్లా దేవుడి మీద భారం వదిలేస్తే ఇప్పటిదాకా రైతులు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు, ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించారు, అలాగే దేవుడు వాళ్ళ తరపున ఉండి వాళ్ళ తరపున తీర్పు వచ్చేలా కూడా చేయొచ్చు. ప్రజలందరూ మీరు ఒక రాజధాని గురించి ఆలోచిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి కాదు, నలుమూలలు ఉన్న రాష్ట్రం ప్రతి ఒక్కటి కూడా నాది అనుకొని ప్రతి ఒక్కటి డెవలప్ చేసుకుంటూ చేసుకుంటారు సార్. దీన్ని ఒక్కదాన్ని చూయించి మేమేదో ఇప్పుడు దాకా మీకు ఏమి కనిపించలేదు, ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఇచ్చేయలేదు అచ్చేయలేదు అని చెప్పడం తప్ప మీ దగ్గర ఏమి లేదు. ఇంకా విషయాలు మేడం, మీరు అన్నట్లుగా రాష్ట్రంలో ఉన్న నలుమూల ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అనుకుందాం, మరి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి చేయాల్సిన ప్రత్యామ్నాయ చర్యలు ఇప్పటిదాకా మీరేం చేపట్టలేదు, ఇప్పుడు వాళ్ళు నష్టపోబోతున్నారు, వాళ్ళకి మీరేం చేయబోతున్నారు మీ ప్రభుత్వం తరపు నుంచి? భూములు ఇచ్చిన రైతులు అంటే గవర్నమెంట్ ఇచ్చారండి భూములు, దానికి సంబంధించి మీరు ఏం చేయబోతున్నారు? సరే రాజధానికి సంబంధించే ఇచ్చారు, రాజధానికి సంబంధించిన అంశము పక్కకి పెట్టండి, ఇప్పుడు రైతులకు మీరు ఏం చేయబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచన చేసినా కూడా ఏది చేసినా కూడా అందరికి న్యాయం చేకూర్చే విధంగానే చేస్తారు. అక్కడ భూములు రైతులు ఇచ్చిన భూమి ఖచ్చితంగా డెవలప్మెంట్ ఇక్కడ కాకపోయినా వేరే చోటైనా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అదే విధంగా ఆ మాటకే కట్టుబడి ఉంటారు. మేడం, టిడ్కో ఇళ్ల నిర్మాణం ఆల్రెడీ పూర్తయిపోయింది, దానికి సంబంధించిన ఇళ్ల పట్టాలు ఇప్పటిదాకా లబ్ధిదారులకు సంపూర్ణంగా ఇవ్వలేదు, మరి ఇంకా ఆర్5 జోన్ కి సంబంధించి కోర్టులో కేసు నడుస్తూ ఉండగా దానికి తీర్పు ఎలా వస్తుందో తెలియక ముందే దీనికి సంబంధించిన ఆర్5 జోన్ లోకి సంబంధించిన ఇళ్ల పట్టాలు ముందే లబ్ధిదారులకు ఇచ్చేసే ఆలోచన ఎందుకు చేస్తున్నారు? అంత తొందర ఏముంది? టిడ్కో హౌసెస్ గురించి ఏమైందంటే గత ప్రభుత్వంలో టిడ్కో హౌసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక బడ్జెట్ అని కేటాయించినప్పుడు వాళ్ళు పూర్తిగా దానికి వినియోగించకుండా ఆ డబ్బులు కూడా వాళ్ళు ఏమో రాజధాని శంకుస్థాపన కోసం 100 కోట్లు లేకపోతే టెంపరీ ఏమో సచివాలయం కోసం ఏమో సెక్రటరీ కోసం ఏమో 600 కోట్లు అలా కేటాయించి డబ్బులన్నీ వేస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఆ కొన్ని చిన్న చిన్న పనులు ఆగిపోవడం వల్ల వాళ్ళకి ఇవ్వడానికి ఫుల్ ఫ్లెజ్డ్ గా కంప్లీట్ చేసి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు కాబట్టి ఒక చోట గుడివాడలో టిడ్కో హౌసెస్ ఇచ్చారు, మిగతా చోట్లు కూడా ప్రతి చోట పనులు జరుగుతున్నాయి ఖచ్చితంగా. అవి కూడా ప్రతి ఒక్క
తల్లి అక్కడ ఊరికనే రిబ్బనా కట్టించారు, వాళ్ళని వెళ్ళాలా, పదం ఒకసారి వెళ్ళొద్దాం పండి, మీ మీ ఫాదర్ చెప్పండి ఒకసారి, మనం ముగ్గురం కలిసి వెళ్ళొద్దాం అక్కడ వచ్చేసాడమ్మా, ఇంట్లోకి వెళ్ళలేదమ్మా. అందుకే తల్లి నీకేమన్నా పూర్తిగా తెలియదు, నీతో మేము డిబేట్ ఏం చేయము, నీకేమన్నా పూర్తిగా తెలియకుండా మీ ఫాదర్ గురించి పెట్టారు, ఏం చేయము డిబేట్. స్థాయి కాదమ్మా, నీకు పూర్తిగా తెలియదు అన్నా, అమ్మా స్థాయి కాదు అంటే నీకు విషయం పూర్తిగా తెలియదు అంట, నీకు విషయం తెలియదు అంటున్నా, స్థాయి అన్నట్లా నీకు పూర్తిగా విషయం తెలియదు అంటున్నా. ఫాతిమా గారు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి మేడం, మీతో మళ్ళీ మాట్లాడతాను. అప్పారావు గారు మీరు చెప్పండి, అమరావతి రైతుల దీక్ష నిర్వాహకుడిగా ఇప్పుడు జరుగుతున్న ఈ ఆర్ఫై జోన్ లో ఇళ్ల నిర్మాణం ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు ఎలా స్పందిస్తున్నారు, ఇక ముందు రైతులు దీక్షకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ముందుగా మీకు కేనాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు అండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 2 నెలలు అవుతుంది. ఈ 4 సంవత్సరాలు 2 నెలల కాలంలో అమరావతిని విధ్వంసం చేయాలి, విచ్ఛిన్నం చేయాలని ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే అక్రమంగా మాస్టర్ ప్లాన్ని విచ్ఛిన్నం చేస్తూ అక్రమంగా ఆర్ఫై జోన్ ఏర్పాటు చేసి అక్కడ ఆర్ఫై జోన్లో గతంలో ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించిన భూమి, దాంట్లో 380,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఆర్ఫై జోన్ని మరి అటువంటి ఎలక్ట్రానిక్ జోన్ని విచ్ఛిన్నం చేస్తూ ఆర్ఫై జోన్ ఏర్పాటు చేసి రాజధానితో సంబంధం లేనటువంటి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు వైసీపీ అనుమానులను తీసుకొచ్చి ఉప్పు భూమి చొప్పున అక్కడ భూములు కేటాయించడం జరిగిందండి. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఇళ్ళకి శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవ హైకోర్టు వారు మరి హైకోర్టు పరిధిలో ఉంది, న్యాయస్థానాలు దాన్ని రిజర్వ్ చేసి మరి న్యాయస్థానాల్లో కానీ వ్యతిరేకంగా తీర్పు వస్తే ఈ ప్రజాధనానికి ఎవరు సమాధానం చెబుతారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెబుతారా, ఈ ప్రభుత్వం సమాధానం చెబుతుందా? అదేవిధంగా ఈ రాజధానిలో రాజధాని నగర నిర్మాణానికి భూములు ఇచ్చేటప్పుడు మేమేమైతే భూములు ఇచ్చామో ఎక్కడా కూడా ఒక్క నయా పైసా ప్రభుత్వం దగ్గర నుంచి భూములు తీసుకోలేదండి. మేము ఎకరమిచ్చి కేవలం 25 సెంట్లు మాత్రమే తీసుకొని 75 సెంట్లు ప్రభుత్వానికి రాజధాని నగర నిర్మాణానికి ఇచ్చామండి. జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం అని. ఎవరు పెత్తందారులు ఎవరు పేదలండి? మేము 29,000 రైతు కుటుంబాలు 34,300 ఎకరాలు భూమిని ఇచ్చామండి. తాతలు తండ్రుల నుంచి వారసత్వంగా వస్తూ మాకు ప్రాణాధారమైనటువంటి జీవనాధారమైనటువంటి సాగు భూమి ఇచ్చాం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు పెత్తందారులు, ఇందులో 29,880 మంది రైతు కుటుంబాల్లో 20,490 మంది కేవలం ఎకరం కంటే తక్కువ ఉన్నటువంటి సన్నకారు చిన్నకారు రైతులు, 2 ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి రైతులు 5,227 మంది అండి. మరి 5 ఎకరాల్లో భూములు ఉన్నవారు మొత్తంగా చూసుకుంటే వారు 2 ఎకరాల నుంచి 5 ఎకరాల మధ్యలో భూములు ఉన్నటువంటి రైతులు 2,337 మంది, మొత్తం చూసుకుంటే సుమారుగా 28,000 మంది రైతులు. అప్పారావు గారు, ఇప్పటికే 1,300 రోజుల చిల్లర అయింది మీ రైతులు ఉద్యమ బాట పట్టి, ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామ క్రమంలో మీరు నెక్స్ట్ అంటే రాబోయే కాలంలో మీరు మీరు చేస్తున్న దీక్షను ఎలా కొనసాగించబోతున్నారు? ముఖ్యంగా ఆర్ఫై జోన్ లో ఇప్పుడు ఇళ్ల శంకుస్థాపన కూడా జరిగిపోయింది, దాని తర్వాత మీరు ఏం చేయబోతున్నారు? మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నామండి. ఒక్క నిమిషం అండి. అదేవిధంగా ఇక్కడ రాజధానిలో ఉన్నటువంటి పేదలండి, 29 గ్రామాల్లో పేదలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ కోసం గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 5% భూమిని వారి కేటాయించడం జరిగిందండి. దాంట్లో మరి 5,024 పక్కా గృహాలు టిడ్కో గృహాలు G+3 పద్ధతిలో అపార్ట్మెంట్ రూపంలో కట్టి 4.5 సంవత్సరాల క్రితం లాటరీ పద్ధతిలో వారి కేటాయించారండి. చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. అప్పారావు గారు ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వరరావు గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఆర్ఫై జోన్ లో ఇంటికి అయితే శంకుస్థాపన చేసేశారు ముఖ్యమంత్రి గారు, సో ఆర్ఫై జోన్ లో ఇక ముందు కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి కాబోతుంది అని తెలుస్తోంది, దీనిపైన జనసేన పార్టీ తరపు నుంచి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు చెప్పేస్తే క్లోజ్ చేద్దామండి. అంటే ఈ అంశానికి సంబంధించిన ఫైనల్ గా మీరు ఏమంటారు చెప్పండి. ఖచ్చితంగా అక్కడ ఆయన కట్టడు, ఆయన కావాల్సినంత వరకు ఏంటంటే వాళ్ళ ఒకసారి ఏమన్నా May 26 ఇప్పుడు పెట్టాడు, May 26 పెట్టాను పట్టాలు ఇస్తున్నాను అన్నాడు, అప్పుడు ఒక తత్వం చేశాడు. ఇవాళ వచ్చి ఏందో మళ్ళా పట్టాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ ఈ తత్వం ఏంటి, వాళ్ళ మళ్ళీ ఇవాళ పెద్ద బుక్లు అట్లా ఇచ్చాడు. మళ్ళా పాప మా నువ్వు ఫాతిమా గారు ఏమన్నా ప్రజాధనం వృధా కాలేదంటది,
ఇవంతా మరి ప్రజాదరణ ఉన్నాకేంటి, ఆయన ఖచ్చితంగా కట్టడం అయిపోయింది ఇవాళతో. ఇవాళ ఎందుకంటే వాళ్ళందరూ మళ్ళీ మబ్బి పెట్టాడు, పాపం తురి నుంచి కూడా బస్సులు తీసుకొచ్చి వీళ్ళందరినీ అక్కడ చేర్చాడు, అయిపోయింది. వీళ్ళందరికి రేపు ఏం చెప్తాడంటే నేను మీకు అందరికి ఇవ్వాలనుకున్నాను, మేము ఇవ్వాలనుకుంటే ఇదే చెప్తాడు కదా, ఉన్నారు కదా వాళ్ళంతా, వీళ్ళందరూ కూడా అడ్డుపడ్డారు, కోర్టులో కేసులు వేశారు. పాపం ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టుగా 2 ఎకరాల లోపల 25,000 మంది తొలగించారండి. వాళ్ళని భేదాళ్ళు అంటారా? విజయవాడలో షాపు నుండి అద్దె తీసుకుంటూ వాడికి పట్టాల్సి తీసుకొచ్చా కాదో, వాళ్ళతో 4 మాటలు మాట్లాడుతున్నాను, వాళ్ళని పేదలు అంటారా? ఏమన్నా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం, పాతమగ్రం తెలియదు నిష్టంతో పంపిస్తున్నాను. మొత్తం ఎవరికెవరికి ఇచ్చారో, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరో, షాపులో ఉన్న వాళ్ళు ఎవరో, విజయవాడలో గుంటూరులో షాపులో ఉన్న వాళ్ళు ఎవరో, మొత్తం లిస్టు దగ్గర ఉంది, పంపిస్తాను ఒకసారి చూసుకుంటుంది. ఇట్లా ఇదంతా ఏంటంటే ఒక తంతు. ఇవాళ రాజధాని నాశనం చేశాడు, అసలు అక్కడ రేపు పొద్దున ఎలక్షన్ జరిగితే 20,000 ఓట్లు కూడా రాకపోతే చాలా నీచంగా అయిపోతానని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతో వీళ్ళందరూ తీసుకొచ్చి పెట్టి రేపు పొద్దున్నే వీళ్ళందరూ కూడా ఓట్లు చేసే కార్యక్రమం కూడా చేస్తాడు. పెద్ద ఎత్తున మేము జనసేన పార్టీ ఎదుర్కొంటాము, అక్కడ ఒక్క ఓటు కూడా దొంగ ఓటు రాజధాని ప్రాంతంలో చేర్చనివ్వకుండా కూడా అడ్డుకుంటాము. వీళ్ళ ఆటలన్నీ రేపు పొద్దున కట్టిస్తాము. అందుకని నిన్న మేము అక్కడికి వస్తాం నిరసనగానే నిన్న జిల్లా వ్యాప్తంగా మొత్తం అత్తంగా పోలీసు అంతా కూడా జనసేన పార్టీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు అరెస్ట్ చేయాలి, జనసేన పార్టీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు అరెస్ట్ చేయాలి. ఈ పని తప్పితే వాళ్ళకి రెండో పని లేదు. ఇవాళ ఏమో చూసాం కదా, 6 కిలోమీటర్లకు హెలికాప్టర్లో వెళ్ళాడు, 3,800 మంది పోలీసులు అక్కడ పెట్టుకున్నాడు. ఈయనంట సేవ అంట, వీళ్ళు పాపం పేదాలకు మంచి చేసేస్తారంట, ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇంకా ఆయన నమ్మటం. మేము ఒకటో చెప్తున్నాం రాష్ట్ర ప్రజలకి, ఆయన ఆశ చూపుతాడు కానీ అది నెరవేరదు. మీరు ఆశపడకండి, రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఎప్పటికైనా మీరు అందరూ కూడా మన రాష్ట్రం మనం బాగు చేసుకుందాం ఈ నినాదంతో జనసేన పార్టీ ముందుకు వస్తున్నాం. మీరందరూ జనసేన పార్టీని ఆదరించండి, అతను చేస్తున్నటువంటి మోసాన్ని మీరు గ్రహించండి అని చెప్పేసి జనాలకు మేము చెప్తున్నాం కదా. తప్పితే ఈ అయితే దీక్ష చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి మా ప్రతినిధి నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అలాగే దీక్ష చేస్తున్న రైతులు ఎలా స్పందిస్తున్నారు? నాగేశ్వరరావు వినిపిస్తుందా? నాగేశ్వరరావు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సార్. చెప్పండి, అక్కడ దీక్ష ప్రాంతంలో రైతులు ఎలా స్పందిస్తున్నారు, అలాగే వాళ్ళకి దీక్షకు సంబంధించి వాళ్ళు ముందుకు ఎలా అడుగైపోతున్నారు? సువర్ణ, రాజధాని ప్రాంతంలో నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనకు వస్తున్న నేపథ్యంలో ఉదయం నుంచి కూడా జోరు అన్న వాన కురుస్తుంది. జోరుని వానలో కూడా అమరావతి రైతులు ఎక్కడా కూడా వెనక తగ్గకుండా ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న శంకుస్థాపనకు నిరసనగా నల్లబెల్లులతో తుళ్ళూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే ఆ తుళ్ళూరు దీక్ష దగ్గర పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఏదైతే పేద ఇంటికి 1 సెంటు భూమి కంటూ ఆ శంకుస్థాపన చేశారో దాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఆర్ఫై జోన్ లో ఏదైతే పారిశ్రామికంగా అభివృద్ధి చేయాల్సిన ప్రదేశంలో పేదలకి ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారని చెప్పి మరో పక్క వీళ్ళు వాపోతా ఉన్నారు. ఏదైతే తమకున్న ఆ 1-2 ఎకరాల భూమిలో 30% ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళ దగ్గర 0.5% భూమి ఉంచుకుంది, పారిశ్రామికంగా అది అభివృద్ధి చెందితే తమకి తమ పిల్లలకి కడుపుకి ఆ తినటానికి ఉండటానికి 4 రూపాయలు డబ్బులు వస్తాయి అని ఉద్దేశంతో మేము ఇచ్చాము. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల్సిన ప్రదేశంలో ఆ జగన్మోహన్ రెడ్డి ఇంటి నిర్మాణం చేపడితే మా భవిష్యత్ ఏంటి, మా బతుకులేంటి, మా పిల్లలు మేము ఏం చేయాలని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం మనం చూస్తుంటే ఆ అమరావతి రైతులు కంటతడి పెట్టడం కూడా ఆ మనల్ని బాధకర పెట్టే ఇచ్చాము. అయితే ఇప్పుడు మనతో పాటు అమరావతి మహిళా రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏదైతే ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు ఆ సెంటు భూమిలో పేద ఇంటి కళ అని చెప్పి ఇంటికి శంకుస్థాపన చేశారు, దీని పట్ల ఎందుకు మీరు వ్యతిరేకంగా ఉన్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? జయ అమరావతి, జయ ఆంధ్రప్రదేశ్. ఈ రోజు ముఖ్యమంత్రి గారు సభను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ చెప్పాడంటే చేస్తాడంతే అన్నారు, బానే ఉంది. అలాగే ఈ రోజు ప్యానెల్ లో ఉన్నటువంటి వైసీపీ నాయకురాలైనటువంటి నూరి ఫాతిమా గారు కూడా దేవుడు అనేవాడు మా ముఖ్యమంత్రి గారి పక్కనే ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్విరామంగా చేసి చూపించామని చెప్పి చెప్తున్నారు, బానే ఉందండి. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారే 4 సంవత్సరాలుగా మన రాజధాని విశాఖపట్నానికి తరలిస్తున్నానని చెప్పి చెప్పారు, మరి ఎందుకు తరలించలేకపోయారండి? దేవుడు ఉన్నా కూడా కాళ్ళు సహకరించడం లేదా, మరి వెళ్ళడానికి పాప ఆయనకి ఎందుకు సహకరించట్లేదు అది చెప్పాలి కదా, ఎందుకు చేయలేకపోయాడు? అమరావతి రాజధాని విశాఖపట్నాన్ని ఎందుకు తరలించలేకపోయారు? ఏదైనా న్యాయమైనా ధర్మమైనా మా పక్షాన్ని ఉంది, ఎందుకంటే ఆ రోజు చట్టబద్ధంగా సిఆర్డీఏ చట్టం ప్రకారం మేము భూములు ఇవ్వడం జరిగింది, 9.14 అగ్రిమెంట్ ప్రకారం. మరి ఆ రోజు అసెంబ్లీలో ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా, విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి ఇక్కడ రాజధాని ఉంటే బాగుంటది, కనీసం 30,000 ఎకరాలు అయితే బాగుంటది,
ఇక్కడ అన్ని సౌకర్యంగా లభిస్తున్నాయి కాబట్టి ఇక్కడే రాజధాని అయితే బాగుంటుందని ఆయన చెప్పాడు కదా. మరి ఆ రోజు ఒప్పుకొని అలాగే అమరావతి అనేది ఎక్కడికి కదల్చము, మేము ఇక్కడే ఇల్లు పెట్టుకున్నామని పాదయాత్రలో కూడా అందరినీ నమ్మించాడు కదా. మరి వారి యొక్క మంత్రులు ఎమ్మెల్యేలు ముందు పెట్టి నమ్మించి, ఈ రోజు ప్రజల్ని నమ్మించి, ఈ రోజు అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అంటే నిర్ణయం ఎందుకు తీసుకోవాలండి? ఎందుకు వ్యక్తిగత కక్షలను మనసులో పెట్టుకొని ఎందుకు రైతులను నడి రోడ్డున పడేయాలి? ఒక రైతులనే కాదు, ఈ రోజు అన్ని వర్గాల వాళ్ళని నడి రోడ్డున పడేయడం జరిగింది. నేను నాలుగు సంవత్సరాల నుంచి కుటుంబంతో సహా ఇక్కడ నడి రోడ్డున పడే మేము రిజిస్ట్రేషన్ చేస్తూనే ఉన్నాము. వారికి అంటే జనం ఎక్కువ మంది కరోనా వల్ల కానివ్వండి, ఆయన పెట్టినటువంటి కేసుల వల్ల కానివ్వండి, ఆయన ఇంటింటికి వెళ్ళి పెట్టిన భయాల పట్ల ఇబ్బందుల పట్ల కానివ్వండి జనం రాలేకపోతున్నారు. అయినా కూడా మేము ఇక్కడ ధైర్యంతో కరోనా టైంలో కూడా ప్రాణాలని సైతం లక్ష్య పెట్టకుండా మేము నాలుగు సంవత్సరాలుగా న్యాయస్థానాల తరఫున పోరాడుతూనే వస్తాం, న్యాయస్థానాలను ఆశ్రయించి. మరి ప్రతిసారి కూడా విజయం ఆ పక్షాన్ని వరిస్తూ ఉంది. ఇప్పుడు ఆర్పిట్ జోన్ అంటే ఏం చేయాలో పాలుపోక ఇంకా హైకోర్టులో న్యాయం జరగలేదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఇలా ఈ ముఖ్యమంత్రి కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. మరి రైతుల మీద కోర్టుకి వెళ్ళే ముఖ్యమంత్రిని ఈయనే చూసాం. అలాగే ఇంతమంది మహిళలు నడి రోడ్డు పడేసిన ఘనత కూడా ఈయనకే దక్కింది. ఇలాంటి ముఖ్యమంత్రిని మనం మునుముందు భవిష్యత్తులో కూడా చూడకూడదు అంటే ప్రజలు సరైన బుద్ధి చెప్పాలి ఓటు అనే ఆయుధం ద్వారా. అదేవిధంగా ఈ ఆర్పిట్ జోన్ అంశాన్ని మళ్ళీ తీసుకొచ్చి మా గుండెల్లో గుణపాలు దించి సరిగా కంటి నిండా నిద్ర లేకుండా తిన్నామంటే తిండి సహకరించక నానా ఇబ్బందులు పడేలా చేస్తున్నాడు. మరి వాలంటీర్లు అయితే ఎక్కడైనా మీటింగ్ జరుగుతుంది అంటే చాలు, ఈ డ్వాక్రా మహిళలు ఇళ్ళకెళ్ళడం, మీరు కనీసం మీ పల్లాపుకొని కనీసం 10 మందిలో 5 మంది అనే రావాల్సిందే అని చెప్పేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, భయభ్రాంతులు గురి చేయడం, ఏదైనా రాకపోతే మీకు అద్దె చేస్తానంటాం, ఇలాంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది. అంత భయపడుతూ జనాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది? జనంలోకి మీరు రావాలి అనుకుంటే చక్కగా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు పూలు వెదజల్లుకుంటూ మేమేది ఇష్టం ఉంటే వాళ్ళే తీసుకొస్తారు కదా, వాళ్ళు చక్కగా మిమ్మల్ని ఆహ్వానిస్తారు కదా. అలా ఆహ్వానించడం లేదనే కదా మీరు ఈ రోజు పరదాలు పట్టుకొని పోలీసుల పహారాతో మీరు బయటకు వస్తున్నారు. మరి దానికి కూడా భయపడి ఇంకేం చేస్తారు? ఇంకా మరీ ఇబ్బందులు ఎదుర్కోనాల్సి వస్తుందా అని చెప్పేసే కదా ఈ రోజు ప్రజాధనాన్ని కొల్లగొడుతూ ఈ రోజు ఇంత వెచ్చిస్తూ హెలిప్యాడ్లు 2 సిద్ధం చేసుకొని మరి బయటకు వచ్చారు. అలాగే ఈ కార్యక్రమాన్ని మేము ఏదో ఘనంగా నిర్వహించాం, మేము విజయాన్ని సాధించాము, పేదల వ్యతిరేకుల మీద పేదలు విజయం సాధించారు అని మాట్లాడుతున్నారు. అలాగే ఈ రోజు విజయం సాధించింది మీరు కాదండి, ఇంకా అది ఇంతవరకు తీర్పు అనేది రాలా. సుప్రీంకోర్టు వారే డిసెంబర్ కి వాయిదా వేశారు, హైకోర్టు వారేం చెప్పారు, కోర్టు సారీ తీర్పును రిజర్వ్ చేస్తుంచారు. తీర్పు రిజర్వ్ చేస్తుంచితే అటుపాటి ఇటుపాటి ఈ రెండు పార్టీల వాళ్ళు ఎలాంటి దీని విషయం మీద చర్చించకూడదు, అలాగే ఎలాంటి కార్యకలాపాలు చేయకూడదు. కానీ మీరు ఎందుకు చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అంటే మీకు చట్టాన్ని గౌరవించడం తెలియదు, ఒక రాజ్యాంగాన్ని గౌరవించడం తెలియదు. మరి హామీలు అయితే ఇస్తారు, మళ్ళీ ఒట్లు అయితే ప్రతిజ్ఞలు అయితే చేస్తారు అధికారంలోకి వస్తా రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానని. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నారా లేదా మీరు మీ విషయాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం, మీ మనసుకి వదిలేస్తున్నాం అది. మరి ఈ రోజు ఈయన ఈ రకంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఈ రోజు చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తూ ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఆయన పేదల పక్షపాతి కానే కాదు, ఎందుకంటే ఎవరైనా సర్వే పెట్టండి, ఇప్పుడు ఈ సెంటు భూములు ఇచ్చే వాళ్ళందరూ వాళ్ళు నిజమైన పేదవారా లేకపోతే వైసీపీ పార్టీ కార్యకర్తలు అని చెప్పేది కూడా మీకు నిజం నిగ్గు తెలుస్తుంది. ఇప్పటికైనా మించిపోయిందే లేదు సమయం, వచ్చి విషయాలు తెలియజేసుకోండి. ఆస్తులు ఉన్నవారు, జాబులు ఉన్నవారు, అలాగే ఆల్రెడీ ఇళ్ళున్న వారే దీనికి అర్హులు అయ్యారు, కానీ పేదలు అనేవారు ఎవరు కూడా అర్హులు కాలేకపోయారు. దానిలో సగం మంది మాత్రం పార్టీ యొక్క కార్యకర్తలు, వైసీపీ పార్టీ కార్యకర్తలే ఉన్నారు. ఇందుకు నిదర్శనంగా పేపర్లో కూడా ఈ విషయం చర్చకు వచ్చింది, వాళ్ళు కూడా అందరికి తెలియజేసేలా చెప్పారు, ఫలానా ఫలానా భూమి నుంచి ఫలానా వ్యక్తులు ఉన్నారు అని చెప్పేసి. అయినా కూడా ఇంకా మీరు ఏ ఇదిగా ముందుకెళ్తున్నారు, ఇంక ఇక్కడ ఊరు పేరు లేని కొన్ని సంఘాల వాళ్ళు కూడా మా మీద దాడులు చేస్తున్నారు, 18 కేసులు వేశారు. ఏ మీరు చెప్పుకుంటే సరిపోద్దా, ఇక్కడ మా మీద మీరు ఎన్ని కేసులు వేస్తారు 4 సంవత్సరాల నుంచి, నిజం చెప్పండి. ఏ కార్యక్రమం మేము చాలా శాంతియుతంగానే ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం, ఎలాంటి ప్రజాదానాన్ని నష్టపరచలేదు, ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టింది లేదు, ఎవరిని హత్యలు చేస్తుంది లేదు. మరి అయినా కూడా మీరు ఏ రకంగా మా మీద ఇన్ని రోజులుగా కేసులు పెట్టి, అక్రమమైన కేసులు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్ లో ఉంచి ఎందుకు మా మీద ఇన్ని దాడులు చేస్తున్నారు, దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? కాబట్టి మేము చెప్పుతుంది ఒకటే, ఇది ఓటు రిజర్వ్ లో పెట్టింది కాబట్టి ఎవరు కూడా ఎలాంటి కార్యకలాపాలు చేయడానికి వీల్లేదు, కానీ మీరు చేస్తున్నారు కాబట్టి ఈ అంశాన్ని కోర్టు వారే తుమ్మటగా తీసుకొని వారే రైతులకి న్యాయం చేయాలని చెప్పి మేము హైకోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాం. చేయామరావతి. అలాగే మనతో పాటు మరొక మహిళ ఉన్నారు, ఆమె అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎందుకు ప్రధానంగా ఆర్ఫై జోన్ లోనే జగన్మోహన్ రెడ్డి ఇంటి నిర్మాణం చేపట్టారు, ఆర్ఫై జోన్ ని ఎందుకు మీరు ప్రధానంగా వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే జయ్యామరావతి అండి, ముందుగా ముఖ్యమంత్రి గారు చెప్తుంది ఏంటంటే ఇక్కడ పెత్తందారులు ఉన్నారు, పేదవాళ్ళకి మేము భూములు ఇస్తాం, సెంట్ భూమి ఇస్తాం, మేము ఇళ్ళు ఇస్తామంటే చెప్తున్నారు. అప్పుడు పెత్తందారులు అంటే ఎవరండి?
మీరే చెప్తున్నారు ఇక్కడ భూములు ఇచ్చింది రైతులు రైతులు అని, రైతులు పెట్టందారులా, రాష్ట్ర రాజధాని కోసం భూసామీకరణ కింద భూములు ఇచ్చిన రైతులు పెట్టందారులా, మీరు ఎవరు రాజున్నారు పెట్టందారులు, ఇసుక దోపిడీ చేసే వాళ్ళు, భూములు కొలగొట్టే వాళ్ళు, ఆర్థిక నేరగాళ్ళు, వేళ్ళలో పెట్టందారులు, మీరు పేద ప్రజలకు నిజంగా భూములు ఇవ్వాలి, తెలుసుకుని పంపించాలి, ఇళ్ల నిర్మాణం చేసే వాళ్ళు మీకు నిజంగా ఉన్నట్లయితే నాలుగు సంవత్సరాల నుంచి టిక్కో ఇళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఆల్రెడీ గృహ నిర్మాణాలు జరిగిపోయినాయి, దానికి 10 పైసలు 15 పైసలు వంతు వరకు మాత్రమే ఉంది, దాన్నే పూర్తి చేసి ఇవ్వలేని వాళ్ళు వాళ్ళకి సెంటు భూమి ఇస్తాం, తీసుకొచ్చి మీకు ఇళ్ల నిర్మాణం చేసిస్తామని చెప్తున్నారు. ఇది ఏ విధంగా న్యాయంగా జరిగిందని అనుకుంటారు పేదలు? నిజంగా మీకు పేదల పక్షపాతి అయితే ఈ యొక్క నవనత నిర్మాణంలో భాగంగా ఆర్త్రీ జోన్ లో మాత్రమే టిక్కో ఇళ్ళ మాదిరి ఇళ్ల నిర్మాణం జరిపి వాళ్ళకి పేదలకు ఇళ్ళు ఇవ్వాల్సి ఉంది. మీరు గోపాల్ యాదవ్ గారు మీరు చెప్పండి, టీడీపీ తరపున అంటే ఇప్పుడు R5 జోన్లో ఇంటి శంకుస్థాపన ఏదైతే జరిగిందో దానికి సంబంధించి టీడీపీ తరపున మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు రైతులకి సంఘీభావంగా? ఒక విషయం అంటే నాకు చాలా రోజుల నుంచి పడతా ఉందండి ఒక విషయం, మనకేంటంటే మన రాష్ట్రంలో కానీ హిందూ సాంప్రదాయ ప్రకారం భర్త చనిపోయితే మొన్నమోపి అంటే ఒక లేడీని విడోని ఎవరు చూడకూడదు, ఆవిడ మొహం ఎవరు చూడకూడదు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు గుర్తెరుగుతున్నారు. అక్కడ ఎలక్ట్రానిక్ ప్లేస్ కోసం ఎలక్ట్రానిక్ పరిశ్రమల కోసం ప్లేస్ లో మీరు వెళ్ళిస్తున్నారు, అక్కడ మీరు పరిశ్రమలు కేటాయింపు జరిగితే ఎంతమందికి ఉపాధి వస్తుంది, మీరు సెంట్రల్ ఇవ్వడం వల్ల ఎంత నష్టం జరిగింది, ఎన్ని మురికి వాడలు చేయాలనుకుంటున్నారు? నిజంగా మీకు పేదల మీద ప్రేమే ఉంటే మాదిరిగా ఇల్లు కట్టి ఇవ్వండి, వాళ్ళు ఉన్నతంగా చూడండి పేదవాళ్ళని. అలా కాదు, ఎంతసేపటికి పేదవాళ్ళకి సేవకి ఎరేసినట్టు మీరు ఓట్ల కోసం ఈ రకంగా ఎరేయటం, వాళ్ళ జీవితాలను నాశనం చేయటం ఈ 4 సంవత్సరాలుగా మీరు ఏం చేస్తుంది ప్రజలందరికీ అర్థం అవుతుంది, ముఖ్యంగా పేదవాడికి. ఎందుకంటే మీరు చేసే పనుల వల్ల ఎక్కువగా నష్టపోతున్న పేదవాళ్ళే, మీరు ఈ రకంగా ఎరేసినట్టు మాత్రాన వాళ్ళు ఏమి నమ్మరు, మీ శంకుస్థాపన చేస్తాం, వీళ్ళకి చేస్తున్నాం, నిర్మాణం చేపట్టబోతున్నాం, ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్న విషయం, రేపు తీర్పు రిజర్వ్ లో ఉంది, అయినా కూడా ఈ విధంగా చేస్తారు, ఇది తప్పకుండా కోర్టు విచారణ కిందకు వస్తుంది, దీన్ని మీరు గుర్తించలేదనుకో, వచ్చే మీకు ముట్టుకాయలేసి చెప్పు దెబ్బలేసి పొగరికి ఇచ్చి. కాబట్టి ప్రజలందరూ ఈ అమానుష ప్రభుత్వానికి గద్దె తెచ్చడానికి ప్రభువు అంటగా ఓటు హక్కు రైట్. నాగేశ్వరరావు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. గోపాల్ యాదవ్ గారు మీరు చెప్పండి, కంటిన్యూ చేయండి. అయితే అండి మనకేంటంటే భర్త చనిపోయిన వీడియో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరి మొహం చూడకూడదు అని చెప్పేసి వాళ్ళని ఎవరికి చూపించకుండా అటుపక్క ఇటుపక్క పరదాలు కట్టి లేదా చార్జెస్ కట్టి ఇంటికి తీసుకొస్తారండి. నాకు మన ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా పరదాలు మాట నడుస్తుంటే ఒక మున్నమోట సీఎం నడుస్తున్నట్టుగానే ఉంది, తప్పించి ముత్తాయి సీఎం లా నడుస్తున్నట్టు లేదు. శంకుస్థాపన అంటున్నారు, శంకుస్థాపన అనేది ఒక శుభసూచకం. శుభసూచకం అంటే ఏంది? ముత్తాయిలతో చేస్తారు. ముత్తాయిలు అంటే ఏంది? ఆయన నేను సింహం, మేము మగవాళ్ళం, మేము దమ్ముళ్ళం, మగవాడైతే దమ్మున్న సీఎం అయితే మొన్నమోపిలాగా పరదాలు మాటిన నడవడం దేనికి? చంశారిగా రోడ్డు మీద నడవచ్చు కదా. అంతకు ముందు పాదయాత్ర చేసినప్పుడు అవ్వ ఫ్యాను అక్క ఫ్యాను ఎందుకు అమరావతి ప్రాంతంలో సంచరించడానికి భయపడతాడు? అమరావతి ప్రాంతంలో నడవడానికి ఎందుకు దడుస్తున్నాడు? అతనికి నిజంగా పేదల పట్ల ప్రేమ ఉంటే ఇప్పుడు 57 మందికి సెంటు స్థలాలు కడిగి పంచాడు. అదే ప్లేస్ లో తరం పంచకుండా గత ప్రభుత్వం చంద్రబాబు గారు ఏదైతే జీ ప్లస్ ప్లాన్ ప్రకారం తీసుకొని నిర్మాణం చేసి ఇచ్చారో నిర్మాణం చేపట్టిస్తే కనుక దాదాపు 40 మంది నివాస మందిరానికి అర్హులు అయ్యేవాళ్ళు. అదంతా వదిలేసి ఇలా భూములని దారాదత్తంగా ఇండస్ట్రియల్ జోన్ డిస్టర్బ్ చేసి రాజధాని డెవలప్ కాకూడదు అని ఒక కంకణం కట్టుకొని చేసి దుశ్చర్య తప్పించి అమరావతి మీద కానీ ప్రేమల మీద పేదల మీద కానీ ఈ రాష్ట్రం మీద కానీ అతనికి ఎటువంటి ప్రేమ లేదు. అతను మేకమన్న పుల్ అన్నమాట. అట్లా ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇతను ఆల్రెడీ వేరే వేరే ప్లేస్ లో కూడా సెంటు భూమి కడిగి స్థలాలు పెంచాడు. మరి ఇప్పటి వరకు పంచిన స్థలాల్లో ఎక్కడా కూడా నిర్మాణం చేపట్టి పేదలకు ఎవరికి ఎందుకు ఇవ్వలేదు? ఆగమేఘాల మీద అమరావతి ప్రాంతంలోనే శంకుస్థాపన చేసి నేను ఇల్లుస్తాను ఇల్లుస్తాను అని ఎందుకు వీళ్ళు వెళ్తున్నాడు?
దీని అనుగుమాల ఏ దురాలోచన రాకపోతే ఇదంతా తలపెడతా ఉన్నాడు. కోర్టు తీర్పులో ఉన్నా కూడా, అది రిజర్వ్ చేసినా కూడా ప్రజాధనాన్ని అనవసరంగా ఈ రకంగా వృధా చేసి ఖర్చు పెడితే రేపొద్దున తూర్పు గనక తీర్పు గనక ఈ ప్రజాధనం అంటే వేస్ట్ కాదా? గోపాల్ యాదవ్ గారు, మీరు చెప్పండి, టీడీపీ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉండి అలాగే రైతులకి సంఘీభావం తెలుపుతున్న నేపథ్యంలో మీరు ఆర్ఫై జోన్లో ఇళ్ల నిర్మాణం ఆపించడానికి లేదా దీన్ని హోల్డ్లో పెట్టించడానికి మీరు టీడీపీ తరపు నుంచి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? నిర్మాణం కనుక ఇదే విధంగా వీళ్ళు ముందు వైఖరిగా కొనసాగిస్తా గనక మేము మా టీడీపీ పార్టీ తరఫు నుంచి గానీ లేకపోతే ఇక్కడ అమరావతి ప్రాంత వాసుల నుంచి గానీ మేము అందరం కూడా అడ్డుకోవడం కోసం ఏ స్థాయికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. కేవలం ఏందయ్యా అంటే మేము సైలెంట్ గా ఉండాలి కదా, కారణం కోర్టు తీర్పును గౌరవించి రిజర్వ్ చేసింది కాబట్టి అది తుది తీర్పు కోసం మాత్రమే వెయిట్ చేస్తా ఉన్నాము. అట్లా కాదని వీళ్ళు ఇదే కనుక ముందులే కట్టే కనుక ముందుకెళ్తా గనక ఈ ఆర్పే జోన్ తలపెట్టిన నిర్మాణాలను ఆపడానికి ఏ స్థాయికైనా ఎంత దూరం అయినా సరే మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామండి. రైట్, గోపాల్ యాదవ్ గారు థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. అప్పారావు గారు, మీరు చెప్పండి, అంటే రైతులు చేసే దీక్ష ఏదైతే ఉందో దానికి సంబంధించిన నిర్వాహకుడిగా మీరు ఇప్పుడు దాకా చేస్తున్న దీక్ష ఏదైతే ఉందో దానికి ముందుకు ఎలా కొనసాగించాలనుకుంటున్నారు? అలాగే ఆర్ఫై జోన్లో ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది కదా, దానికి సంబంధించి ఏమైనా కొత్తగా ఏమైనా దీక్ష చేయబోతున్నా లేదంటే ఇదే దీక్షలో దీన్ని కొనసాగింపుగా కొనసాగిస్తారా? ఇప్పటి వరకు భూములు ఇచ్చి ప్రాణప్రదంగా చూసుకున్నటువంటి భూములు ఇచ్చి మేము త్యాగాలు చేశామండి. ఈ ఆర్ఫై జోన్లో ఇళ్ల నిర్మాణం కనుక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక కొనసాగిస్తే ప్రాణ త్యాగం చేసైనా సరే అడ్డుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెబుతున్నారు 10 నుంచి 15 లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చాను పేదలకు అని చెబుతున్నాడు. అది ఆ భూములు ఎవరే అండి? జగన్మోహన్ రెడ్డి గారియా? ఆయన అబ్బ సొత్తు కాదండి, మా కష్టార్జితం ఇచ్చిన భూములు అండి. ఇంకేదన్నా పేదల మీద ఉంటే, పేదల మీద చిత్తశుద్ధి కనుక ఉంటే ఈ మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని జగన్మోహన్ రెడ్డి గారి తలా 10 ఎకరాలు కొని పేదలకు పంచి అప్పుడు నేను మా సొంత డబ్బులతో పంచామని చెప్పండి. రైట్, అప్పారావు చర్చలో పాల్గొన్నందుకు వెంకటేశ్వరరావు గారికి, అలాగే అప్పారావు గారికి, గోపాల్ యాదవ్ గారికి, నూర్ ఫాతిమా గారికి, అలాగే మా ప్రతినిధి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలండి. ఇక ఆర్ఫై జోన్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక ఇంటికి శంకుస్థాపన చేశారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయినా కానీ లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వకుండా ఆర్ఫై జోన్కి సంబంధించి కోర్టులో కేసు నడుస్తుండగా కూడా ఆర్ఫై జోన్లో హడావిడిగా ఇలా ఒక ఇల్లు నిర్మాణం చేసి పేదలకు అన్యాయం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఇక ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ సీవీఆర్ న్యూస్.